లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం డాక్టర్ గారు అలాగే ఈ మలద్వారానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా మహిళలు ఇప్పుడు మలద్వార సమస్యలు రాకుండా ఉండాలంటే మోస్ట్ ఎక్కువ ముఖ్యంగా అవసరం అన్నది ఏంటంటే నీళ్ళు సరిగ్గా తాగడం అంటే మన మామూలుగా ఏమవుతుందంటే తొందరలో తొందరలో ఏం నీళ్ళు సరిగ్గా తాగం కనీసం ఐదు లీటర్ నీళ్ళైనా ఒక రోజులో మనం తాగాలి ఎందుకంటే మన శరీరం నుంచి చెమట రూపంలో మన శ్వాస తీసుకున్నప్పుడు యూరిన్ మోషన్స్ అన్నిటిలో వాటర్ అనేది మన శరీరంలో ఉన్నది బయటికి పోతూ ఉంటుంది సో మన మలద్వారంలో ఉన్న నీరు మనం సరిగా నీరు తీసుకోకపోతే మన శరీరం తిరిగి ఆ నీళ్ళని పీల్చేయడం వల్ల మలబద్ధకం రావడము ఆ మలబద్ధకం రావడం వల్ల మలద్వార సమస్యలు ఒకటి తర్వాత ఒకటి రావడం అనేది జరుగుతుంది ఇది కాకుండా పీచు పదార్థాలు ఉన్న ఆహారం ఎక్కువ తీసుకోవాలి అంటే మనం తీసుకున్నప్పుడు నాన్ వెజ్ తీసుకుంటున్నా మీరు దాంతోపాటు ఉన్న శాలడ్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ తినడం పండ్లనేది ఎక్కువ తినడం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము మొలకెత్తిన గింజలు ఎక్కువ తీసుకోవడం ఇవన్నీ తీసుకుంటే ఏమవుతుంది పీచ్ పదార్థాలు ఎక్కువ ఉండడం వల్ల మోషన్స్ ఫ్రీగా మూవ్ అవుతుంది అది ఎప్పుడైనా పిల్లలు ఈ రోజుల్లో పిల్లలందరికీ ఏమవుతుందంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ అలవాటు బర్గర్స్ కానీ చిప్స్ కానీ కుర్కురేస్ కానీ ఇవన్నీ ఎక్కువ తింటారు ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే పీచు పదార్థాలు ఉన్న ఆహారం లేకపోవడం వల్ల మోషన్స్గా గట్టిగా వెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది ఈ రోజుల్లో ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అనే కాకుండా చిన్న పిల్లలు ఈవెన్ మూడు నాలుగు సంవత్సరాలు ఉన్న పిల్లల్లో కూడా మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు చాలా చూస్తున్నాం ఇవన్నీ మన ఫుడ్ హ్యాబిట్స్ రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే సరిగా కరెక్ట్ అయిన డైట్ తీసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలేదు ఇంకోటి అంటే ఎప్పటికీ కూర్చొని ఒక దగ్గర కూర్చోడం లేకపోతే పడుకోవడం కాకుండా కొంచెం అట్టు ఇటు కదులుతూ ఎక్సర్సైజ్ చేస్తూ వాకింగ్ చేసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయ్యి కొంచెం ఏదైనా కట్ ఎప్పుడైనా వచ్చినా అది ఈజీగా హీల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా వంశ సపోజ్ మన తల్లిదండ్రులకు ఎవరైనా ప్రాబ్లం ఉంటే కూడా మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్పకుండా ఎక్కువ కేర్ తీసుకొని కరెక్ట్ డైట్ తీసుకోవడం కరెక్ట్ ఫుడ్ తీసుకోవడం కరెక్ట్గా నీళ్ళు తాగడం అనేది చాలా అవసరం ఇక బయట ఫుడ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేసుకుంటే ఎందుకంటే బయట ఫుడ్స్లో తిన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అమీబిక్ ఇన్ఫెక్షన్స్ కానీ అటువంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు క్లీన్ అండ్ హెల్దీ ఫుడ్ తి తింటూ ఈ కేర్ అంటూ అవన్నీ తీసుకుంటే ఇటువంటి సమస్యలు అవాయిడ్ చేయడం చాలా సులభం ఓకే మరొక కాలర్ ఉన్నారండి హలో హలో మీ పేరేంటి బాలలక్ష్మి అండి ఒక డాక్టర్ గారి మాట్లాడండి నమస్కారం చెప్పమ్మా నమస్కారం అండి నే నేను హైదరాబాద్ లో డ్రాప్ చేసి మళ్ళీ నేటివ్ ప్లేస్ కి వచ్చానండి ఓకే అప్పటి నుండి అంటే వెంట్రల్ ఫీమోర్న్ అవుంది మార్నింగ్ ఏ టు టైమ్స్ వెళ్తాను

వన్ మంత్ టూ మంత్స్ నుంచి వేసుకుంటున్నామండి వేసుకుంటున్నాడు అది వేసుకున్న తర్వాత కూడా తగ్గలేదా తగ్గలేదండి ఓకే సో ఇటువంటి కంటిన్యూస్ కంటిన్యూస్గా వస్తుందంటే అక్కడ ఏదో రకమైన ఇన్ఫెక్షన్ ఉంది సో మీరు ఇది ఆల్రెడీ టాబ్లెట్ వాడారు ఇది వాడిన తర్వాత కూడా తగ్గలేదంటే ఒకసారి స్టూల్ ఎగ్జామినేషన్ చేయడం అనేది అవసరం స్టూల్ ఎగ్జామినేషన్ చేస్తే ఏమవుతుందంటే ఈ అనే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఈ కొల ఇన్ఫెక్షన్స్ కొంచెం చాలా రెసిస్టెంట్ ఉంటుంది కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇటువంటి తగ్గడానికి కాబట్టి ఒకసారి మీరు స్టూల్ ఎగ్జామిన్ చేయించుకొని చూడండి ఇది మీకు ఇట్లా ఫ్రీగా వెళ్ళకపోవడం ఇట్లా కొంచెం కొంచెం రావడం అనేది తప్పకుండా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఇరిటేషన్ వల్ల పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఫాస్ట్ అయ్యి ఇటువంటి ప్రాబ్లం వస్తుంది మ్యూకస్ పడుతుంది అంటే తప్పకుండా ఇన్ఫెక్షన్ ఉంది సో స్టూల్ ఎగ్జామినేషన్ ఒకసారి చేయించుకొని ఈక్వల్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూడాలి ఈక్వల్ ఇన్ఫెక్షన్ అంటే దానికి తగ్గట్టు మెడిసిన్స్ వాడితే తప్పకుండా తగ్గుతుంది అలాగే ఫైల్స్ కానీ ఫిస్టుల సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఎన్ని రోజుల్లో తగ్గే అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు మలద్వార సమస్యల్లో మోస్ట్ మనం చాలా కామన్గా చూసేది ఏంటంటే ఫిషర్ అనే సమస్య అంటే లోపల చీల్కపోవడం సో అది సింపుల్గా మెడిసిన్స్తో ఇంటర్నల్ ఆయింట్మెంట్ అప్లికేషన్తో ఎర్లీగా వస్తే స్టార్టింగ్ స్టేజెస్లో వస్తే ఆయింట్మెంట్ అప్లికేషన్తో తగ్గిపోతుంది లేదు సివియర్ అయిపోయి ఫిషెస్ బాగా సివియర్ ఉండడం వల్ల మలద్వారం దగ్గర మోషన్స్ పోయే ద్వారం టైట్ అయిపోతే ఆ కన్స్ట్రిక్టెడ్ ఏనర్స్ని రిలాక్స్ చేయడము తర్వాత ఈ లోపల ఉన్న సివియర్ ఫిషర్స్ని ట్రీట్మెంట్ మెడిసిన్స్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేయడం అనేది జరగాలి సో ఇది ఒకటేసారి కంటిన్యూస్గా కాదు కాబట్టి ఒక రెండు మూడు నెలల పాటు మెడిసిన్స్ వాడితే చేస్తే తగ్గిపోతుంది దాని తర్వాత అర్షములలు అనే ప్రాబ్లం లేకపోతే పైల్ మాస్ అనే ప్రాబ్లం వస్తే అది మూడు నుంచి నాలుగు రోజులు అది అర్షముల పడిపోయి అక్కడ హీలింగ్ అనేది జరుగుతుంది కానీ మలబద్ధకం రాకుండా మలబద్ధకం ఉన్న ప్రాబ్లం కంప్లీట్గా ట్రీట్ అయిపోవడానికి కనీసం ఒక రెండు మూడు నెలలైనా మందులు కంటిన్యూస్గా వాడాల్సిన అవసరం ఉంది ఫిస్ట్లో ట్రాక్ట్ వచ్చేసి ట్రాక్ట్ బట్టి ఎంత టైం పడుతుంది అన్నది ఉంటుంది సింపుల్ ట్రాక్ట్ అంటే ఒక రెండు మూడు నెలలో అది ట్రాక్ట్ మెల్లగా ఆ శారసూత్ర వాడి అది కట్ అయ్యి హీల్ అవుతుంది కంప్లీట్గా తగ్గిపోతుంది కానీ మల్టిపుల్ ట్రాక్స్ ఉండడం లేకపోతే చాలా లాంగ్ పెద్ద ట్రాక్ ఉంటుంటే దాన్ని బట్టి టైం కూడా పెరిగిపోతుంది సో స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్ సేవ్స్ నైన్ అన్నట్టు ఎంత తొందరగా ఈ మల ద్వారా సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎంత తొందరగా డాక్టర్కి చూపిస్తే అంత ఈజీగా

సో అది దానికి అది డేట్ వచ్చినప్పుడు కడుపులో నొప్పి రావడం అంటే మీకు వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా దాంట్లో కూడా రకరకాలు ఉంటుందమ్మా ఫిజియోలాజికల్ ప్యాథలాజికల్ ఉంటుంది ఫిజియోలాజికల్ సమస్య అంటే అది ఎప్పుడైనా నొప్పి ఇట్లా ప్రతి నెల వస్తుంది కొన్నాళ్ళక తగ్గిపోతుంది ప్యాథలాజికల్ అంటే మీరు కడుపులో స్కానింగ్ చేసుకొని గర్భసంచులో ఏదైనా పీసీఓడి ప్రాబ్లం సిస్ట్ ప్రాబ్లం కానీ ఫైబ్రాయిడ్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉందో అని చూడాలి అది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే అది తగ్గిపోతుంది అలాగే ఈ మలద్వారానికి వచ్చేటువంటి వ్యాధులు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి మీ కేఎస్ఏసి హాస్పిటల్స్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అంటే అందరికీ అందుబాటులో ఉన్నాయో మీ హాస్పిటల్లో అవును ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఉంది ఇప్పుడు చాలా సింపుల్ ట్రీట్మెంట్ అంటే మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ మన ఈ ఆయుర్వేదంలో ఉన్న కేసీఆర్ హాస్పిటల్ మా దగ్గర ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే రికరెన్స్ రేట్ ఆల్మోస్ట్ నిల్లు ఉంటుంది అంటే మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రాబ్లం ఇది ఒట్టి మందులు తీసుకొని తగ్గిస్తామని చూస్తే మందులు వాడినంత సేపు బాగానే ఉంటుంది కానీ మందులు ఆపేసిన తర్వాత ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కారణం మెయిన్ రీజన్ ఏంటి ఇప్పుడు అన్నిటికీ మెయిన్ రీజన్ ఎక్కువ శాతం మేమే ఉంటే ఇన్ఫెక్షన్స్ అయినా ఉంటుంది లేకపోతే మలబద్ధకం అనే ఉంటుంది సో ఈ వచ్చిన ఫిషర్సు కానీ పైల్స్ ప్రాబ్లం కానీ ఫిస్ట్లో కానీ ట్రీట్ చేస్తూ దాని రూట్ కాస్ ఏదైతే ఉందో ఈ మలబద్ధకం కానీ ఆ ఇన్ఫెక్షన్ని కూడా ట్రీట్ చేస్తూ వస్తే అది కంప్లీట్గా క్యూర్ అవడమే కాకుండా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు చాలా సింపుల్ ప్రొసీజరు దానివల్ల పెద్ద అడ్ ఎక్కువ రోజులు అడ్మిషన్ కానీ ఫస్ట్ డే ప్రొసీజర్ చేసినప్పుడు కానీ మాత్రం రోజు కొంచెం ఉండమంటాం కానీ అది మీ డైలీ లైఫ్ స్టైల్ని బాధపడుతూ కాదు మీరు వచ్చేసి ట్రీట్మెంట్ చేసుకుంటూ మీ నార్మల్ లైఫ్తో పాటు ఈ ట్రీట్మెంట్ చేసుకుంటూ స్లో స్లోగా దాన్ని హీల్ చేసుకొని మొత్తానికి బయటకు రావచ్చు సో దీ దీని బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే పైల్స్కి కానీ ఫిస్ట్లా కానీ శారసూత్ర ట్రీట్మెంటు అది హీల్ చేస్తూ కట్ చేయడం వల్ల రిపీటెడ్ అనేది రాదు చాలా ఈజీగా క్యూర్ అయిపోయి మొత్తానికి తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఓకే డాక్టర్ గారు లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి ఇది ఈనాటి లైన్ కార్యక్రమం చూస్తూనే ఉంది వన్